ఫ్యామిలీ స్టార్ రివ్యూ చాలా చెప్పాలి బ్లడ్ బాయిల్ అవుతుంది ఏ ఏమని చెప్తామండి అసలు మలయాళం సినిమాలు రెండు వచ్చినాయి రీసెంట్గా మీ అందరికీ తెలుసు మంజుమల్ బాయ్స్ ఇంకా ప్రేమలు అని దాన్ని తెలుగులో డబ్ చేసి యూఎస్లో పో కూడా రిలీజ్ చేస్తాం కానీ మనం మాత్రం మంచి సినిమాలు తీయము ఏమని అంటే వంచాలా ఉంచాలా ఏంటి దాన్ని దోపి పెట్టుకోవాలా మడిచి లోపల పెట్టుకోవాలా ఏంటి అన్నట్టు ఎందుకులేండి ఇంకా హలో గైజ్ వెల్కమ్ టు బార్ల్ పిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చి లైక్ షేర్ అన్నీ ఉంటాయి కదా ఐ మీరు చేసేయండి నా పని నేను చేస్తాను అలానే నా పని అన్నప్పుడు గుర్తొచ్చింది ఇది తెలిసింది నాకు కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది బహుముఖం మన ఒక సినిమా రాబోతుందండి ఆల్రెడీ రిలీజ్ కూడా అయి ఉండొచ్చు నాకు ఇదేం ప్రమోషన్ అది ఇది కాదు కానీ ఆ మనిషి పడుతున్న కష్టం చూస్తుంటే అర్రే అనిపించింది ఎన్ఆర్ఐఏ సినిమా పేరు బహుముఖం సో ఆయనే డైరెక్టర్ ఆయనే హీరోలా చేశారు అండ్ సినిమాకి ఇంకా అన్నీ మానేసుకొని ఇండియా వెళ్ళి ప్రమోట్ చేయాలి ఏదో చేయాలని చెప్పి ఏం చేయాలి తెలియక ఒక టీవీని బ్యాగ్లో వేసుకొని వైజాగ్లో సిటీలో రోడ్ల మీద తిరుగుతూ తిరుగుతూ ఇది నా సినిమా చూడండి అది ఇది అని చాలా కష్టపడ్డారు సుమా గారితో కూడా ఇంటర్వ్యూ చేశారు వీడి గారిని కూడా ఏదో విధంగా పట్టి వీడి కూడా చెప్పించారు సినిమా పేరు బహుముఖం అది మీ దగ్గరలో థియేటర్లో ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ట్రైలర్ ఒకసారి చూడండి మంచి సైకో థ్రిల్లర్ లాగా కొత్త టైప్లో తీశారు బాగా కష్టపడ్డట్టు సిన్సియర్ అటెంప్ట్ అనిపించింది అందుకే చెప్తున్నాను సో లుక్అవుట్ ఫర్ బహుముఖం ఇప్పుడు మనం మొదలు పెడదామండి మన ఫ్యామిలీ స్టార్ గురించి మాట్లాడదాం సినిమాలో మీరు ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు ఒక మిడిల్ క్లాస్ అయితే అతివృష్టి అనావృష్టి పెద్ద ముష్టి కుష్టిలాగా ఉంటుంది కదా అలా ఉంటుంది అంటే ఐదు కట్టిగా దరిద్రం చూపించాలి లేకపోతే తొడగొట్టి మీసం దిప్పాలన్నట్టు చూపించాలి మధ్యలో ఏం ఉండదు మన దగ్గర నేను మళ్ళీ తెలుగు సినిమా తీసుకొస్తాను తమిళ సినిమా సాంబార్ దాగా అనండి మీరు పర్లేదు కానీ వాడు అర్థం చేసుకోండి అరే మిడిల్ క్లాస్ అంటే చాలా మీడియోకర్గా కొంచెం మంచిగా రిలేటబుల్ స్టోరీ చెప్పండి ఏ మిడిల్ క్లాస్ ఐఏఎస్ లేరా మిడిల్ క్లాస్లో ఐపీఎస్లేరా మిడిల్ క్లాస్ సీఈలో ఉన్నారా నువ్వు ఆ స్టోరీలు చెప్తే ఎవడు కనెక్ట్ అవుతాడు బొక్క ఇంకా నువ్వు ఫ్యామిలీ స్టార్ తీసాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు సినిమా చూస్తే తెలుస్తుంది చూపిస్తారు ఫ్యామిలీ ఉంటుంది చాలామంది ఉంటుంది డాడీ ఉండడు ఇద్దరు అన్నలిద్దరు హీరో హీరోగాడు ఒక్కడే పాతికి కుర్రాడు కష్టపడుతున్నాడు ఫ్యామిలీ మొత్తాన్ని సాధుతున్నాడు అన్నట్టు చూపిస్తారు ఎన్ని కష్టాలు ఎన్ని అప్పులని ఓకే అయితే కటిక దరిద్రం ఓకే కట్టు ఎంత దరిద్రం అంటే పెట్రోల్కి లేక బండి ట్యాంకర్ కొట్టుకొని వెళ్తూ ఉంటాడు ట్వంటీ త్రీ రూపీస్ పెట్రోల్ కొట్టిస్తాడండి అంత దరిద్రం చూపిస్తారు కట్టుబడిన టూ డేస్ టూ క్రోర్స్ టూ డేస్ టూ క్రోర్స్ చెప్పడానికి మీ కన్నా ఉండాలి వినడానికి మా కన్నా ఉండాలి బుద్ధి టూ డేస్ టూ క్రోర్స్ అది చెప్తున్నాను అయితే అది ఇదే ఇది టూ డేస్ టూ క్రోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు బీపీ పీక్స్లోకి వెళ్ళింది ఇదే కాకుండా ఇంకా వీడియో అన్న వెన్ విల్ యూ లెర్న్ ద లెసన్ ఎన్నిసార్లు ఆ గుణపాఠ ఆచార్య స్టైల్లో ఇంటరే ఉంటావా ఎన్ని 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 మారవా లైగర్ సినిమా సెకండ్ హాఫ్కి దీనికి చాలా పోలికలు ఉంటాయండి చాలా అంటే చాలా అంటే హీరోయిన్ అంతా చేసింది నీ కోసం అంతా త నేను అపార్థం చేసుకున్నావు క్లైమాక్స్లో హీరో గారికి తెలిసేసరికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు వెళ్ళి ఫైట్ చేసి చేయాలి దెబ్బ తిన్నావు రిజల్ట్ తెలిసింది లేదు మళ్ళీ అదే అది చెప్పినప్పుడు ఒక డేట్ జావు సంథింగ్ ఏదో ఊ నీకు నీకు తెలియాలి కదన్న ఏదో జరుగుతుంది ఏదో ఇదవుతుంది వద్దు సేమ్ మళ్ళీ చేయకూడదు అని లేదు నాన్నో స్వర్ణ నేను అదిదా పర్నా అదే చేస్తా అన్నట్టు చేస్తే నేను ఏం చెప్తాను అన్నా డిక్షను డైలాగ్ డెలివరీ ఏమవుతుందో అర్థం కావట్లేదు కానీ చాలా ఎబ్బెట్ అండి అసలు డింటివన్ వీడి గారు గురించి చెప్తున్నాను యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ డిక్షన్ కానీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ అండి అసలు క్యారెక్టర్లు ఎక్కడ సూట్ అవ్వలేదు ఎక్కడ సింక్ అవ్వలేదు ఆయనకి ఏ క్యారెక్టర్ అంటే అది ఇట్స్ ఆల్సో స్టోరీ ఆర్ వాట్ ఎవర్ ఆ కెమిస్ట్రీ ఎవరితో వీడికి సెట్టే అవ్వలేదండి ఈవెన్ ఇట్స్ ఫ్యామిలీ హీరోయిన్ ఎక్కడ ఆ గీత గోవిందంలో సమ్ ఆ కెమిస్ట్రీ సంథింగ్ వర్కౌట్ అయింది ఫర్ వాటర్ రీజన్ ఐ డోంట్ నో ఇప్పుడు వాకిట్లో సినిమాలో చెట్టు చూడండి అది మిడిల్ క్లాస్ ఎంత సింపుల్గా వెళ్ళిపోద్ది అలా చూపిస్తారు ఇప్పుడు ఆ బామ్ ఉంటుంది సేమ్ బామ్ ఉంది ఇక్కడ ఆ బామ్కి మహేష్ బాబు గారికి ఎంత అసలు ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు ఎంత సింక్ అయిపోద్ది ఎంత న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ ఎంత ట్రై చేసినా లైట్లు పెట్టి ఫోకస్ పెట్టి చూపించినా మీకు ఎమోషన్ రాదు సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బట్ సంబడి హ్యాస్ టు పుట్ ఎఫర్ట్ ఆన్ ఇట్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ లేదు అవట్లేదు మళ్ళీ ఇంకోటి ఉంటుందండి ఎన్నిసార్లు చెప్పి చెప్పి చిరాకు దబ్బుతుంది రైటర్స్ ఎవరైనా ఉంటే సినిమాకి సమస్య ఎవరైనా ఉంటే అరే సినిమాలో హీరో సూపర్ మ్యాన్ అంటే అయిపోయింది ఆ సినిమా ఇంకా మీరు రాసేదేది నా బొక్క నా బట్ట నేను రాస్తా స్టోరీలు అల్టిమేట్లీ హీరోగా వచ్చి అందరిని కొట్టి సాల్వ్ చేస్తాడంటే ఇంకా మీకు ఎందుకు కాన్ఫ్లిక్ట్లు ఎందుకు స్టోరీలు ఎందుకు ఇంకా ఏమంటే కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా ఇంట్లో పెట్టి బిర్యానీ రండి అంటే ఇంకా హీరోగా ఎవరైనా కొట్టగలుగుతాడు వాడు సీఎం కానీ పీఎం కానీ కందర రెండు స్టేట్ల సీఎంలను ఎల్లు కొట్టగలిగితే మీరు ఏం స్టోరీలు రాస్తున్నారు ఇంకా మీరు ఏం కాన్ఫ్లిక్ట్లు రాస్తారు హీరోకి ఉంటుంది బొక్క వచ్చి అందరినీ సాగు కొడితే అయిపోయింది సినిమా ఈ సినిమాలో కూడా అంతే రెండు మూడు జిల్లాల జనాలే కొడతాడండి మన ఫ్యామిలీ స్టారు ఈ ఏంది అది మన ఒక ఒక మందిని కాదు వంద మందిని పంపు షేర్ కానీ మాదిరి వస్తూనే ఉంటారు కొడుతూనే ఉంటాడు వద్దులేండి ఇంకా మైండ్ దొబ్బుతే కాదు ఇలాంటి రాయారనిపిస్తుంది నాకైతే సారీ ఐమ్ బీయింగ్ వెరీ బ్లంట్ బట్ చాలా చిరాకేసింది నాకు ఈ ఎందుకు ఆ ట్రోప్ హీరో కాడికి ఫైటింగ్ రావాలి వాడు కొడితే దద్దరి వెళ్ళాలి గోడలు పగిలిపోవాలి ఎగిరి పడాలి ఎందుకు ఇది ఫ్యామిలీ సినిమా అంటారు ఫ్యామిలీ స్టార్ ఓకే ఏమనంటే బ్రెయిన్ పెట్టండి లాజిక్ అడకండి అంటారు కొంతమంది ఏమంటావు ఇంకా ఇందాక చెప్పే కదా బీపీ బీపీ అని నమ్మరు చాలామంది ఇప్పుడు దానికి ఎవిడెన్స్ లేకపోతే జనాలు నమ్మరు ఎడిటరు నీకు పంపించిన బీపీ స్క్రీన్షాట్ ఈడంటారా బీపీతో పోతున్నారా అనుకుంటున్నారు నేను ఆల్రెడీ బీపీ పిల్స్ వేసుకుంటున్నాయి ఇది రాస్తుంది మీరు మళ్ళీ ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటారని చెప్తున్నాను అంతే లిసిన్ ఓ టెన్ ఎంజి ఆల్రెడీ వాడుతున్నా నా బీపీ రీడింగ్ చూడండి నాకు ఆల్రెడీ పిచ్చి పీక్స్లో ఉంది అనమాట ఎందుకురా నీకు అంత పిచ్చి పీక్స్ అంటే ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ ఇట్ ఇట్ గోస్ దాని ఏమంటారు మనకు కొంచెం క్లోజ్గా కనెక్ట్ చేసుకునే విధంగా కొన్ని ఉన్నాయి అనుకోండి నాకు ఇంకా బీపీ వచ్చేస్తాయి రా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అంతా మీరంతా పిల్లలయ్యా అంటే ట్వంటీ లెవెన్లో అప్పట్లో మా జనరేషన్ టైంలో నా తెలిసి కేటీఎం వచ్చినట్టుంది అప్పట్లో కేటీఎం కొత్తగా వచ్చింది మంచి హార్డ్ బైక్ మళ్ళీ యమహ ఆర్ వన్ ఫైవ్ అనుకుంటా అసలు అది మాల్ రచ్చలేదు ఇలా చాలా బైక్స్ వచ్చినాయి పల్జర్ కూడా అప్పట్లో మంచి ఊపి ఉండేది ఈ బైక్లన్నీ వచ్చినాయి నాది మిడిల్ క్లాస్ ప్రాపర్ మిడిల్ క్లాస్ మీరు ఇంకా సినిమా మాదిరి మిడిల్ క్లాస్ అనుకోండి అంతే టు గివ్ యూ కాంటెక్స్ట్ ఒక ఫస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ మేబీ మాది స్టూడియోనే ఉండేది ఇల్లు అంతే దాని ద్వారా సపరేట్ బెడ్రూమ్లు అంటే అబ్బో అది పెద్ద లగ్జరీ నేను బీటెక్ వచ్చేదాకా లేదు నాకు సపరేట్ బెడ్రూమ్ అది అది ఆల్వేస్ అదొక కలర్ టైప్ అంతే సో ఇదంతా డెఫినేషన్ ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఈ సినిమాకి చాలా రిలేట్ అవుతుంది బైక్ బైక్ అనేది ఒక మిడిల్ క్లాస్ బాయ్స్ ఎమోషన్ చాలామందికి తెలుసు అది ఇప్పుడు నాకు ఆ బైక్ కొనే తో నాకు లేదు అడగ అడిగే అర్హత కూడా నాకు లేదు అడిగితే అక్కడ లేదని నాకు తెలుసు కాబట్టి నేను అడగలేదు కూడా అలాంటిది నేను బీటెక్లో ఉన్నప్పుడు ఐఐటి కోచింగ్ పార్ట్ టైంలు ఇచ్చుకుంటూ పదివేలు పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోనండి ఐ థింక్ యమహా వైబీఆర్ ఐ లవ్ దట్ బైక్ అది ఇప్పటి నా మెమరీలో ఉంది అలాంటిది నాకు ఒక ఇచ్చి ఉండేది ఒక బైక్ కొనాలి ఒక మంచి బైక్ కొనాలి అని అది అప్న టైం ఆయగా టైప్లో మైండ్లో పెట్టుకొని కట్టు పన్న అని ట్వంటీ లెవెన్ చెప్పా కదా ట్వంటీ లెవెన్ అదంతా అయిపోయింది ట్వంటీ ట్వంటీలో ఫైనలీ నానా ఎందుకండి బూతులు వస్తు నానా చేసి కష్టపడి చదువుకొని జాబులు చేసి అప్పులు కట్టుకొని అంతా అయిపోయి ఎస్ ఫైనలీ ఓ బైక్ కొన్నాను ఇప్పుడు చూపియండి సినిమా అంటే మీరు పదేళ్ళు చూపియాలా సినిమాటిక్ బట్టి సరే ఆరు నెలలు సరే నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం అన్న రీజనబుల్ కదండి సినిమాలో చూపించడం కూడా మీరేం రోజు చూపినక్కర్లా ఒక సంవత్సరం కష్టపడ్డాడు మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చాడు చూపించండి ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు మిడిల్ క్లాస్ అదే కదా మీరు ప్రొజెక్ట్ చేసిన సినిమా అని ఇప్పుడు అవన్నీ లేపేసి టూ డేస్లో టూ క్రోర్స్ వస్తాయి ఆ హీరోకి ఈ ఇంక ఇంకెందుకండి సినిమా ఇంకెందుకు లాజిక్ ఇంకెందుకు మిడిల్ క్లాస్ బతుకులు ఎవడొచ్చి రిలేట్ చేసుకోవాలి మీతో నాకు అర్థం కావట్లా నేను చెప్తే మీరు నమ్మరు పెట్ల గారు క్యాలిక్యులేషన్లో చాలా వీక్ నేను ఆల్రెడీ మన పిచ్ మీటింగ్స్లో మనం మాట్లాడాము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సినిమాలో టూ డేస్లో టూ క్రోర్స్ వస్తాయండి టూ ఇయర్స్ శాలరీ అంటుంది అడ్వాన్స్ తీసుకుంటాడు సివిల్ సైడ్ సివిల్ సైడ్ అసలు శాలరీ చాలా తక్కువ ఉంటాయి సరే టూ ఇయర్స్లో టూ క్రోర్స్ శాలరీ అడ్వాన్స్ తీసుకుంటాడు అది కాకుండా అది మర్చిపోయారు మళ్ళీ కన్వీనియంట్లీ చెప్తాను సినిమాలో ప్లాట్ఫామ్స్ మామూలుగా ఉండవు అందరు మర్చిపోతారు అది మర్చిపోయాక మళ్ళీ హీరో శాలరీ కొత్తగా ఏంటి మంత్లీ త్రీ ల్యాక్స్ అది కూడా చూపిస్తారు సినిమాలో సో నీకు టూ క్రోర్స్ టూ ఇయర్స్ శాలరీ అడ్వాన్స్ ఇచ్చి నెలకి మూడు లక్షల శాలరీ ఇచ్చారు మరి ఎంటర్ అయితే నీకు మైండ్ దొబ్బుతుంది కదా వన్ ఇయర్లో ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది ఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది వన్ ఇయర్లో టెన్ క్రోర్స్ సింగిల్ పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఓకే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ఐఎమ్ హ్యాపీ ఇదిగో హీరో పది కోట్లు తీసుకో అంటాడు జగపతి బాబు నాకు రే నువ్వు మిడిల్ క్లాస్ చూపిస్తున్నావు ఇంకేం చూపిస్తున్నావు మళ్ళీ హీరో వాళ్ళు అన్న తాగుబోతు అది ఇదని చూపిస్తారు ఎట్లా అది ఏ ఆర్క్ మొక్క ఏముండదు మళ్ళీ హీరో వచ్చేసి డైలాగ్ డైలాగ్లో చెప్పేస్తాడు మా అన్న అంటే ఏమనుకుంటున్నావు సివిల్స్ మూడు సార్లు మెయిన్స్ క్లియర్ చేశాడంట అరే నువ్వు కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు మీ అన్న సివిల్స్ త్రీ టైమ్స్ మెయిన్స్ పాస్ అయ్యిండు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము రిలేట్ కావాలి ఇప్పుడు మీకు ఫ్యామిలీ స్టార్ని రిలేట్ కావాలి ఎట్లయితాం కొంచెం కామన్ సెన్స్ పెట్టాలి కదా ఏది పడితే అది రాసి ఏది పడితే అది చూపిస్తే సరే ఇంట్రా బార్బన్ ఒక బైక్ విషయాన్ని ఫస్ట్ పెడుతున్న పిల్లలు మీకు అనిపించచ్చు బట్ చెప్తున్నావు కదా సంథింగ్స్ హిట్ క్లోజ్ టు హార్ట్ అంతే అప్పుడు మీకు తెలుస్తుంది సరే అవన్నీ పక్కన పెట్టాడు అది అంత వద్దులేండి సరే ఇది అంత వద్దు ఈ డబ్బులు ఇది అంత వద్దు మీకు ఎట్లా ఇల్లాజికల్ సెన్స్లెస్ సీన్స్ ఉంటాయంటే సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఇప్పుడు బేసిక్ చాలా సినిమాలో చూపిస్తాం కదా ట్రోపు పూర్ ఫ్యామిలీ ఉందనుకోండి ఒకడు అప్పిస్తాడు వచ్చి ఇంటి లేడీస్ మీద ఏదేదో మాట్లాడతాడు ఏదేదో చేస్తూ ఉంటాడు మీకు సన్న ఆఫ్ సత్యమూర్తిలో కూడా జరుగుతుంది వస్తాడు వదిన దగ్గర ఏదో అంటే హీరోయిన్లు కొడతాడు బేస్బాల్ పెడతాడు సాంగ్లోనే వస్తుంది ఆ బిట్టు సేమ్ ఇక్కడ రిపీట్ అవుద్దండి సో వస్తారు అప్పు అది ఇది అని చెప్పి వదినని చూసి ఇదిగో మీ ఆయన డబ్బులు తీసుకున్నాడు గంటలో ఆటో వస్తుంది డబ్బన్నా రావాలి లేదా ఆటో ఎక్కి నువ్వన్న రావాలంట ఓకే ఇది కూడా యాక్సెప్ట్ చేద్దాం సినిమాటిక్ లిబర్టీ అనుకుంది ఆటో ఎక్కువ వచ్చేసరికి ఏంటి మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తుంది అక్కడ వీడి చిన్నపిల్లలు ఆ బా అమ్మ ఇద్దరు వదినలు అందరూ ఒక ఆటో లెక్కించుకొని హీరో వస్తాడు వచ్చి పిల్లల్ని స్కూల్ బంక్ కొట్టించి తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టి పిల్లలు మీకు ఇవాళ ఒక లైఫ్ లెసన్ చెప్తా మొరాలిటీ లెసన్ చెప్తా పిల్లలు మీకు స్కూల్లలో చెప్పరివి ఇక్కడ నుంచి చెప్తా మన జోలికి వచ్చినా మన ఇంట్లో ఆడోళ్ళ జోలికి వచ్చినా ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి ఫుల్ ఫైట్ ఇది చూసారా ఇంట్లో ఆడోళ్ళ జోలికి వస్తే ఇలా ఉంటుంది అని చెప్పి విలన్ని చూపించి ఫుల్ కొడతాడు గుడ్ ఓకే సరే నువ్వు సినిమాటిక్ బట్టి హీరోయిజం చూపించవు మొరాలిటీ అంతా బాగుంది ఇట్లా ఆడోళ్ళ జోలికి వస్తే కొడతావు అని దాని తర్వాత విలన్ గారి చో దగ్గరికి వెళ్ళి అయినా కూడా నువ్వు మళ్ళీ మా ఫ్యామిలీ జోలికి వస్తే నేను మొగడనే నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు నీలాగ నేను ఆటోలు గీటోలు కాదు తుప్పల్లో కూడా వేసేస్తావు అంటాడు కాడు విలన్కి చెప్తాడండి ఇది పిల్లలు అక్కడ ఉన్నరే రెండు నిమిషాల కింద మొరాలిటీలు వేసిన అన్నావు కదా దరిద్రుడా నువ్వు వెళ్ళి మళ్ళీ నువ్వు ఎన్ని చేస్తావా అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అది చెప్తాను కదండి ఎట్లా చూసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ లవ్ స్టోరీ కానీ వాళ్ళు ఎలా కలిసారు కానీ ఏం జరుగుతుంది ప్లాట్ ఏమవుతుంది మర్చిపోండి ఇంకా లూప్ హోల్స్ కాదు చెప్తా ఉంటా కదా సినిమానే పెద్ద బ్లాక్ హోల్ అయితే ఇంకా లూప్ హోల్స్ కొదవే ఉండదు ఒక అమెరికాకి వచ్చే ఒక సీన్ ఉంటుంది సేమ్ మన మనదొడ సినిమాలో ప్యారిస్కి వెళ్ళినట్టు సేమ్ అలాంటి ట్రోపే ఉంటుంది అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక కామెడియన్ ఉంటాడు కొన్ని కామెడీ సీన్స్ పెట్టాలి అక్కడ ఇంకా చెప్తున్నా కదండి వెరీ వెరీ డిసప్పాయింటెడ్ వీడి గారి మీద స్పెషల్లీ చాలా డిసప్పాయింట్ అవుతున్నాను బుణ్ ఠాకూర్ గారు ఇచ్చిన రోజుల్లో బాగానే చేశారు ఆవిడకి ఏం చెప్పి మేనేజ్ చేయించారో తెలియదు అని చెప్పి ఆ స్టోరీ హే ఏ హే ఫ్యామిలీ మ్యాన్ హే అని చెప్పి సంథింగ్ మేనేజ్ చేసి ఉంటారు పరశురాం గారు కష్టం అండి ఇట్లయితే చాలా కష్టం అండి మీరు ఇంకా గీత గోవిందం కన్నా టూ ఇయర్స్ బిహైండ్ అక్కడే రాసుకున్నట్టున్నారు స్క్రిప్ట్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు చాలా అప్డేట్ అవ్వాలి ఇంకా దిల్ రాజు గారు దగ్గరుండి చూసుకుంటాం అది ఇది బలగం తీసే మీరు ఎందుకండి ఈ సినిమాలు తీస్తారు నాకు అర్థం కాదు చాలా డిసప్పాయింట్ అండి చాలా అంటే చాలా ఇంకా ఆపేస్తాను కానీ మళ్ళీ మళ్ళీ ఆ టూ క్రోర్స్ దగ్గర ఇంకొకసారి వెళ్తాను నా ఫ్రస్ట్రేషన్ మీకు అర్థం కావట్లేదండి యుఎస్లో బాయ్స్ యుఎస్లో మీ రిలేటివ్స్ ఎవరున్నా మాట్లాడండి మన హీరోకి ఆల్ ఆఫ్ అ సడన్ ఏదో సుడి తిరిగినట్టు టూ డేస్లో చెప్తున్నా టూ క్రోర్స్ మొత్తం ప్యాకేజ్ ఉంది కదా వన్ ఇయర్ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి నాకు తెలిసి టెన్ టూ ఓకే ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అనుకుందాం ఐ థింక్ దట్ ఇస్ క్లోజ్ టు రౌండ్ ఫిగర్ వేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ట్యాక్స్ తర్వాత వచ్చినాయంటే అది యుఎస్లో నానా కష్టపడి చాలా కష్టపడి జాబులు చేసుకుంటూ వితౌట్ అ బ్రేక్ చేస్తే పది ఇరవై ఏళ్ళు పడుతుందండి అండి టు అమాస్ దట్ మచ్ వెల్త్ నువ్వు ఇప్పుడు వచ్చేసి సంవత్సరంలో హీరో కొట్టాడంటే ఎంత ఎడ్డిగాలం చేస్తున్నారు మీరు నాకు అర్థం కాదు ఇది వద్దులే నేను చెప్తే ఒకదామే చాలా ఫిక్స్డ్ అయిపోతాను ఎందుకో అది పక్కన పెడితే ఇంకో ఇంకా చాలా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ హీరో సివిల్ సైడ్ ఉన్నాడు నాకు సివిల్ సైడ్ కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి ఐడియా ఉంది ఇక్కడ ఓషో ఓషా సంథింగ్ ఏమి ఉంటాయి ఇక్కడ రెగ్యులేషన్స్ అయిన ఉంటాయి ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులు చాలా మంది చేస్తాను ట్రెమర్స్లో కూడా అది చేసేదే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వేరు ఇక్కడ ఇల్లులు కట్టే విధానం వేరు ఇవన్నీ వేరు ఇక్కడ సో ఇండియాలో ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సివిల్ సైడ్ డాక్టర్ సైడ్ కూడా అంతే ఇక్కడ ఎగ్జాంపుల్ రాయాలి ఏదో తెచ్చుకోవాలి ఇండియా నుంచి ఇంజనీరింగ్ తీసుకొచ్చి మీరు ఏం సాధిస్తారు ఇక్కడ అది తీసుకొచ్చి వాడిని ఇక్కడ పెట్టి అన్ని పైసలు ఇచ్చి సివిల్ సైడ్ అంటే ఇప్పుడు చెప్తున్నాను నాకేం ఫ్రస్ట్రేషన్ ఉందంటే సివిల్ సైడ్ ఓడిన సినిమా చూశాడంటే సూసైడ్ చేసుకుని పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్ద అట్లా ఉండే సినిమా సో ఇది మన రివ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ స్టార్ ద ఫ్యామిలీ స్టార్ ద విజయ్ దొరకొండ ద రాడ్ అంతే థ్యాంక్ యూ